Namaste and welcome to Great Telangana TV. PCC Padavi Anedi Oka Mulla Kiritam Ani Telangana Congress Adhyakshudu Revanth Reddy Ki Ippudippude Ardham Avutondi. Telangana Congress Senior Netalu Pakkalo Ballenla Mari Anukshanam Revanth Ku Chukkalu Chupistunnaru. ముఖ్యంగా చివరి వరకు పీసీసీ రేసులో ఉన్న కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తనకు అధ్యక్ష పీఠం దక్కకపోవడంతో రగిలిపోతున్నారు. అసలు టీడీపీ నుంచి వచ్చిన నేతలు, జైలుకు వెళ్లిన నేతలు తన దగ్గరకు రావద్దంటూ డైరెక్ట్గా రేవంత్ రెడ్డికి వార్నింగ్ ఇచ్చారు. అంతేకాదు, ఇప్పుడున్నది కాంగ్రెస్ పార్టీ కాదని తెలుగు కాంగ్రెస్ అంటూ తీవ్రమైన వ్యాఖ్యలు కూడా చేశారు. తాజాగా ఇబ్రహీంపట్నంలో రేవంత్ తలపెట్టిన దళిత గిరిజన సభ ఇరువురు నేతల మధ్య జరుగుతున్న రగడకు మరింత ఆజ్యం పోసింది. కోమటిరెడ్డి స్వయంగా రేవంత్కు ఫోన్ చేసి తనకు సమాచారం ఇవ్వకుండా తన లోక్సభ నియోజకవర్గంలో సభ ఎలా నిర్వహిస్తారని రేవంత్ను గట్టిగానే నిలదీశారంట. అయినా 18వ తేదీ స్టడీ టూర్ నిమిత్తం నేను గోవాకు వెళుతున్నాను, సభను వాయిదా వేయమని కోరాడంట. రేవంత్ మాత్రం సభను వాయిదా వేయకుండా మహేశ్వరంకు మార్చారు. దీంతో సీరియస్ అయిన కోమటిరెడ్డి రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ అధినేత్రి సోనియాకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణికం ఠాకూర్ కూడా ఇదే విషయంలో రేవంత్ తీరుపై తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు మరో ఆసక్తికర చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ హైకమాండ్ మాణికం ఠాకూర్ అండదండలు రేవంత్కున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎక్కడా తగ్గేదే లేదు అన్నట్లు వ్యవహరిస్తూ ఉండడం వెనుక ఓ అధిష్టానం పెద్ద ఉన్నారంట. ఆయన ఎవరో కాదు, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ నీడ ప్రస్తుతం ఏఐసీసీలో కీలక పాత్ర పోషిస్తోన్న కాంగ్రెస్ సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావు. కోమటిరెడ్డి వెంకటరెడ్డికి కేవీపీ అన్నింట మద్దతుగా నిలుస్తున్నట్లుగా కాంగ్రెస్ వర్గాల్లో టాక్ నడుస్తోంది. పీసీసీ పదవి రేవంత్ రెడ్డికి బదులుగా కోమటిరెడ్డికి వచ్చేలా కేవీపీ చివరి నిమిషం వరకు విశ్వ ప్రయత్నాలు చేసినట్లు సమాచారం. కాగా వైఎస్ఆర్కు కోమటిరెడ్డి వెంకటరెడ్డి నమ్మిన బంటుగా వ్యవహరించారు. వైఎస్ఆర్ కూడా కోమటిరెడ్డిని ఎంతో ప్రోత్సహించారు. నల్గొండ జిల్లాలో జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి వంటి సీనియర్లకు కాకుండా కోమటిరెడ్డికి మంత్రి పదవి ఇచ్చారు. వైఎస్ హయాంలో రాజ్యసభ సభ్యుడైన కేవీపీ వైఎస్ ద్వారా కాంగ్రెస్ అధినాయకత్వానికి క్లోజ్ అయ్యారు. అయితే వైఎస్ మరణం తర్వాత కూడా ఆయన కుమారుడు జగన్ సోనియాతో విభేదించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించిన కేవీపీ మాత్రం కాంగ్రెస్లోనే కంటిన్యూ అయ్యారు. అయితే రేవంత్ రెడ్డి టీడీపీలో ఉన్న సమయం నుంచి వైఎస్తో పాటు కేవీపీ పైన తీవ్ర ఆరోపణలు చేసేవారు. అంతేకాదు, తెలంగాణ సీఎం కేసీఆర్కు ఒక కాంట్రాక్టర్కు మధ్య కేవీపీ సంధానకర్తగా వ్యవహరిస్తున్నారంటూ తీవ్ర విమర్శలు చేసేవారు. ఇది మనసులో పెట్టుకున్న కేవీపీ ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దల దగ్గర లాబింగ్ చేస్తూ కోమటిరెడ్డికి మద్దతునిస్తున్నారని పార్టీలో ప్రచారం జరుగుతోందంట. కేవీపీ ఏపీ నేత అయిన తెలంగాణ పార్టీ వ్యవహారాల్లోనూ క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. సోనియా రాహుల్కు అత్యంత సన్నిహితంగా వ్యవహరిస్తున్నారు. అందుకే రేవంత్ రెడ్డి ఇప్పుడు కేవీపీ పైన కోమటిరెడ్డి పైన ఓపెన్గా ఏదీ మాట్లాడడం లేదంట. మొత్తంగా రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా కోమటిరెడ్డికి కేవీపీ మద్దతు ఇస్తున్నారనే వార్తలు ఇప్పుడు గాంధీభవన్లో హాట్ టాపిక్గా మారాయి.